ఏపీలో ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవన్కు తన మద్దతు ప్రకటించారు. మా ప్రేమాభిమానం ఎప్పుడు మీతోనే ఉంటాయంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇప్పటికే పవన్ కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ సహా మెగా హీరోలందరూ మద్దతుగా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవన్కు తన మద్దతు ప్రకటించారు. ఆయన చేసిన ట్వీట్ను మనం బిగ్ స్క్రీన్ మీద చూడొచ్చు. మై హార్ట్ ఫెల్ట్ విషెస్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ యువర్ ఎలక్షన్ జర్నీ. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇమెన్స్లీ ప్రౌడ్ ఆఫ్ ది పాత్ యూ హ్యావ్ చోజన్ డెడికేటింగ్ యువర్ లైఫ్ టు సర్వీస్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. మై లవ్ అండ్ సపోర్ట్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ. సో అది మై బెస్ట్ విషెస్ ఫర్ అచీవింగ్ ఆల్ దట్ యు అస్పైర్ ఫర్. మీరు కోరుకున్న శిఖరాన్ని చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుందంటూ అల్లు అర్జున్ తన మద్దతును తెలియజేశారు ట్విట్టర్ వేదికగా. ప్రతిరోజు ఒక మెగా ఫ్యామిలీ మెంబర్ ఈ విధంగా ఆయనకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రచారంలో ఎప్పుడు పాల్గొంటారనేది, అంటే ఇటీవల కాలంలో చిరంజీవి కూడా ప్రచారంలో పాల్గొంటారనే ఒక వార్త బయటకు వచ్చింది, కానీ ఇప్పటి వరకు చిరంజీవి ప్రచారంలో పాల్గొనలేదు. ప్రచార సమయం కూడా ముగుస్తోంది ఈ నేపథ్యంలో. మరి మెగా ఫ్యామిలీ నుంచి ఇంకెవరైనా ప్రచారంలో పాల్గొంటారు లేదంటే ఈ విధంగా ఆన్లైన్లో తమ మద్దతును తెలియజేస్తారనేది చూడాలి. ఇక చిరంజీవి మొన్న వీడియో రిలీజ్ చేశారు, పవన్ కళ్యాణ్కు తన మద్దతు ఉంటుందని, తన అభిమానులందరూ పవన్ కళ్యాణ్ను గెలిపించాలని చెప్పి ఆయన వీడియో రిలీజ్ చేశారు. అంతకుముందు ఒక 5 కోట్ల విరాళాన్ని జనసేన పార్టీకి ఇచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్కి వస్తున్న మద్దతుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, సిక్రీ పవన్ కళ్యాణ్ కూడా రోజు రోజుకి మద్దతు అనేది పెరిగిపోతానే ఉంది. ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించి అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది పవన్ కళ్యాణ్కి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. మెగా ఫ్యామిలీకి సంబంధించి చూసుకుంటే కనుక మొత్తం ఇటు మెగా ఫ్యామిలీలో ఉన్న సినిమా హీరోలకు సంబంధించి అందరూ కూడా ఇప్పటికే ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒకరిద్దరు మినహా ప్రచారానికి రావటం లేదు, కానీ ఆన్లైన్ ద్వారా అదే ఒక సోషల్ మీడియా ద్వారా అయితే మద్దతు అనేది తెలియజేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ గా వీడియోని సోషల్ మీడియా వేదిక కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించాలి అని చెప్పి కూడా ఆయన అక్కడ ఉన్న పిఠాపురం ఓటర్లకు కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇదే కోవలో ఒక చెంది కూడా రామ్ చరణ్ కూడా ట్వీట్ చేయడం, అట్లాగే అల్లు అర్జున్ స్వయంగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది హీరోలు అయితే డైరెక్ట్ గా పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తరఫు నుంచి జనసేన ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో ఆ నియోజకవర్గాల్లో కూడా ప్రచారం అయితే కొనసాగిస్తా ఉన్నారు. దాంతో పాటుగా కొన్ని కూటమికి సంబంధించిన కొన్ని సీట్లలో టీడీపీ కానీ బీజేపీ కానీ నేతలు కానీ ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో ఆ సీట్లలో కూడా సంబంధించి ప్రచారం అయితే ఇటు మెగా ఫ్యామిలీ నుంచి కూడా హీరోలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన ట్వీట్ గురించి మనం చూసుకుంటే కనుక మీరు ఎన్నికల ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే మీ జీవితాన్ని సేవకు అంకితం చేస్తూ మీరు ఎంచుకున్న మార్గం గురించి నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటానంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ ఆశిస్తా ఉన్నారో ఆ కోరిక రీచ్ అవుతారంటూ కూడా ఆయన ఉద్దేశంతో కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఒక కుటుంబ సభ్యుడిగా కూడా నేను గర్వపడుతున్నానంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఈ అట్లాగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికే ఎవరైనా అంటే ఇప్పటికీ నాగబాబు ఉన్నారు, అలాగే సాయిధరమ్ తేజ్ కూడా ప్రచారం చేశారు. ఇంకా ఎవరైనా ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉందా మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్తో పాటు పర్యటించే అవకాశం ఉందా? ఇప్పటికే దాదాపుగా 80% మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ కూడా ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ఒకరిద్దరు మినహా అంటే రామ్ చరణ్ కానీ ఇటు అల్లు అర్జున్ కానీ చిరంజీవి కానీ మినహా మిగతా అందరూ కూడా ప్రచారం స్వయంగా పాల్గొంటా ఉన్నారు. ఇటు సంబంధించి చిరంజీవి అల్లు అర్జున్ రామ్ చరణ్ వీళ్ళు ముగ్గురే మెయిన్ కదా మెగా ఫ్యామిలీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో పాటు వీళ్ళు ముగ్గురు మెయిన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి బిజీ షెడ్యూల్ కారణంగా ఇటు వాళ్ళకి సంబంధించిన సినిమాలు ఆ షెడ్యూల్ అనేది ఎప్పుడో ఫిక్స్ అవ్వడం జరిగింది. వాళ్ళ షెడ్యూల్లో భాగంగానే వాళ్ళు ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా కంపల్సరీగా మేము పవన్ వెంట ఉన్నామనే ఉద్దేశంతోనే కూడా
వాళ్ళకు ఓటు వేయాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్కి ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా కూడా వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కంపల్సరీగా జనసేనకు ఓటు వేసి గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించే సోషల్ మీడియా వేదికగా వీలైతే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు ప్రచారానికి ఇంకొక 2 రోజులు అంటే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగిపోతా ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు షెడ్యూల్ మార్చుకొని వాళ్ళు రాలేని పక్షంలో కంపల్సరీగా ఇక్కడ సోషల్ మీడియా వేదికగానే వాళ్ళు ఈ ప్రచారం అయితే నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు.